మన అంచనాలకి అందని ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను అరవై ఏళ్ళు దాటిన సిక్స్లు కొడుతూనే ఉన్నారు సెకండ్ ఇన్నింగ్స్ జెట్ స్పీడ్తో నడిపిస్తున్నారు ఈ మధ్య ఇండస్ట్రీ పెద్దగా ప్రభుత్వంతో చర్చలు జరిపి టికెట్ల వ్యవహారానికి ముగింపు పలికారు అందరూ గుర్తించిన ఇండస్ట్రీ పెద్ద ఆయనే అలాంటి మెగాస్టార్ ఓ సర్ప్రైజ్ ఇచ్చారు మోహన్ బాబు ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న సన్ ఆఫ్ ఇండియా రిలీజ్ అయింది అయితే దానికి ఓపెనింగ్స్ లేవు కానీ సినిమాకు వెళ్ళిన ప్రేక్షకులకు షాక్ కొట్టింది ఎందుకంటే వాళ్ళకి అక్కడ చిరంజీవి గొంతు వినపడింది మెగాస్టార్ వాయిస్ మోహన్ బాబు సినిమాలోనా అంటూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరికీ పట్టడం లేదనే చర్చ నడుస్తోంది అలాంటి టైంలో చిరంజీవి గొంతు మోహన్ బాబు సినిమాలో ఎలా వినపడిందా అని డిస్కషన్ మొదలైపోయింది ఏమయ్యా చిరంజీవి నా సినిమాకు వాయిస్ ఇవ్వాలి ఇస్తావా అని మోహన్ బాబు ఫోన్ చేసి అడగగానే అలాగే బాబు అదెంత పని అంటూ రెండో రోజే వాయిస్ రికార్డ్ చేసి పంపారట మెగాస్టార్ దీంతో సినిమా డైరెక్టర్ కూడా ఆశ్చర్యపోయాడట ఇంకా చిరంజీవి టైం తీసుకొని ఫాలోఅప్ చేసి తెచ్చుకోవాలనుకుంటే అడిగిన రెండో రోజే పంపించడంతో ఆనందపడిపోయాడట పడిపోయాడట తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడు సన్ ఆఫ్ ఇండియా సినిమాలో మోహన్ బాబు క్యారెక్టర్ను చిరంజీవి ఇంటర్డ్యూస్ చేస్తారు కనపడరు కానీ వినపడతారు మొత్తం బ్యాక్గ్రౌండ్ వాయిస్తో మోహన్ బాబు గురించి ఆయన కథ గురించి చిరంజీవి చెప్తారు ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో షాకింగ్ న్యూస్ అయింది చిరంజీవి బయటకు ఏమీ అనకపోయినా మోహన్ బాబు విష్ణువులు మాత్రం అప్పుడప్పుడు ఛాన్స్ దొరికినప్పుడల్లా డైలాగులు వదులుతూనే ఉన్నారు అయినా సరే వారి సినిమాకు వాయిస్ ఇవ్వడం చిరంజీవికే చెల్లింది అంటున్నారు అది మరి చిరంజీవి అంటే చిరంజీవి అయినా మోహన్ బాబు అయినా ఇద్దరి మధ్య విభేదాలు ఆ సబ్జెక్ట్ల వరకే పర్సనల్ కాదు అని ఈ ఎపిసోడ్తో అయినా ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలంటున్నారు చిరంజీవి మోహన్ బాబు ఇద్దరు మాత్రం ఎప్పటికీ ఫ్రెండ్స్ ఏనని ఏదైనా విషయంపై తేడా వస్తే తేడాగా ఉంటుంది అంతే అంటున్నారు